విరూపాక్ష గారు, చిప్పగిరి జెడ్పీటీసీ, నమస్తే అండి, నమస్తే. చిప్పగిరి జెడ్పీటీసీగా ఉన్న మీరు ఈరోజు ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులు కావటం, ఎలాంటి కాలిక్యులేషన్స్ పనిచేసాయి అనుకుంటున్నారు? మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది అసలు? ఏంటి, చాలా పోటీ ఉంది, పోటీ ఏ రకంగా ఉంది, రెండోది ఒకరిని మారిస్తే ఏం జరుగుతుందో కూడా తెలుసు, ఒక స్థానంలో ఒకరిని తీసుకొస్తే. నమస్తే ఈశ్వర్ గారు, నమస్తే. ప్యానల్లో ఉండే పెద్దలందరికీ నమస్కారం సార్. మీకు వచ్చినటువంటి అవకాశం ఏ కోణంలో చూసి ఇచ్చారనుకుంటున్నారు సార్? ఈరోజు నాకు మన సమన్వయకర్తగా మన ఆలూరు కాన్స్టిట్యూన్సీకి ఇచ్చినందుకు మా సీఎం సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే నేను చెప్పండి, అసలు నాకు లాస్ట్ వరకు నాకు అసలు నాకే సమన్వయకర్త ఉండేదని నాకు తెలుసు సార్. అది లాస్ట్ మినిట్ లో మొన్న ఫోన్ సీఎం ఆఫీస్ ఫోన్ వచ్చింది, మీరు మా పార్టీ ఆఫీస్ కావాలంటే పోయినాను సార్, అక్కడ పోయినాను సార్. సీఎం సార్ మీరు ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉండాలా పోయి పని చేసుకోవాలని చెప్పినాడు సార్. సార్ ఈ అవకాశం అండి, అసలు నేను సామాన్య కార్యకర్త సార్. నేను ఒక జెడ్పీడీసీ గారు పార్టీలో పనిచేసే జెడ్పీడీసీగా ఇచ్చినారు సార్ నాకు. అవును, ఆ జెడ్పీడీసీగా మన జగనన్న సంక్షేమ పథకాలే నాకు ఆ రోజు ఏకగ్రీవం చేసిన మన మా మండల ప్రజలంతా మన ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు చూసి నన్ను ఏకగ్రీవగా ఎన్నుకోబడినారు సార్. ఓకే, అదే విధంగా మళ్ళా ఈ రోజు నాకు ఇంకా పెద్ద బాధ్యతలు మన ఆలూరు నియోజకవర్గానికి సమన్వయకర్తగా నిర్మించడానికి మా జగనానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ తెలుపుకుంటున్నాను సార్. ఎందుకంటే సార్ చాలా మనం చూసినాం సార్, ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు అంటున్నారు టీవీలో ఛానల్లో చూస్తున్నాము సార్, డబ్బులు 50 కోట్లు 100 కోట్లు ఉంటేనే టికెట్ అంటున్నారు సార్. ఏమి లేకుండా సార్, ఏమి లేదు సార్, నాకు ఏమి లేదు అసలు. పిలిచినాడు నువ్వు పోయి కాన్సెన్స్ లో తిరిగి నీకు సమన్వయకర్తకి ఇస్తున్నా అని చెప్పిన దానికి ఆయనకి అసలు దీనికి నిదర్శనం ఏముంది సార్? ఇంకా ఏమి పేపర్లో వచ్చినట్టు ఒక్కొక్క టికెట్ 100 కోట్లు బలుకుతోంది, 50 కోట్లు బలుకుతోంది, 75 కోట్లు బలుకుతోంది, వచ్చి పాట పాడుతున్నారు ఏదో వేలం పాటలాగా, అట్లా డబ్బులు కట్టిన వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారన్నారు, మీరేం కట్టలేదా? మేమే సార్. సార్ అసలు డబ్బు గురించి ఎవరు అడిగిన లేదు సార్. అండి పిలిచినారు పోయి పని చేసుకో తిరుగుపోని అని చెప్పినారు సార్ సీఎం సార్. ఇంతే సింపుల్ గా అయిపోయిందా మీకు టికెట్ రావడం? సింపుల్ సార్, నా అసలు చాలా మంది నాకు నీకు వస్తుందంట ఆలూరు కాన్సెన్స్ టికెట్ నీకు వస్తుందంటుంటేనే నాకు అసలు నాకు అసలు పార్టీ నుంచి పిలుపు రాలేదు, వచ్చినాక నేను చెప్తాను నాకేం తెలియదు అనేవాడు సార్ నేను. కానీ మీ పేరు రాగానే ఏమనిపించింది? ఒక్కసారిగా లిస్ట్ లో పేరు చూడండి. ఇప్పుడు పోటీ ఎక్కువ ఉండి కొంతమంది వెళ్ళిపోతున్నారు, బహిరంగంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, కొందరైతే టీడీపీ వైపు వెళ్ళిపోతున్న పరిస్థితి చూస్తున్నాం, కొందరేమో ఇంక ఇతర పార్టీల వైపు చూస్తున్నారని రకరకాలుగా ఉంది కదా. ఇలాంటి సిచ్యువేషన్లో మీలాంటి వాళ్ళకి ఒక్క రూపాయి కూడా అసలు ఎవరు ఏంటి ఎంత కట్టగలరు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటని కూడా చూసుకోకుండా ఒక క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ గెలిచేటటువంటి రెండు అంశాలు, ఒకటి సామాజిక కోణం ఒకటి చూశారు, రెండోది వచ్చి గెలుపు లక్ష్యం అనేది రెండోది చూశారు. సో మిమ్మల్ని పిలిచి మీ పేరు ఆ లిస్ట్ లో కనిపించిన మరుక్షణం మీకేమనిపించింది చెప్పండి? నాకే ఆశ్చర్యం అనిపించింది సార్. నాకే కాలేజీ రావట్లేదు సార్, నా నోరే అసలు ఏమి నాకే ఆశ్చర్యం అయిపోయింది సార్. ఆ లిస్ట్ లో పేరు వస్తుంటే నాకే ఆశ్చర్యం అయిపోయింది సార్. సో ఈ పేపర్లో వచ్చేది, టీవీలో కొన్ని పచ్చ మీడియాలో ఎల్లో మీడియాలో వచ్చేటటువంటి వార్తలనే తప్పుడు వార్తలేనా అవన్నీ? ఇన్నే తప్పుడు వార్తలే సార్, అసలు రూపాయి అడిగింది లేదు సార్ నేను. నేను అంత పెద్ద కోట అంత 50 కోట్లు 40 కోట్లు ఉండే కానీ కాదు సార్, నేను సామాన్య కొద్దిగా నేను రైల్వే కాంట్రాక్ట్ వర్క్ చేసుకునేవాడు సార్, నేను పార్టీ కోసం పనిచేసేవాడు సార్. నేను 100 కోట్లు పెట్టగలరా టికెట్ ఏమన్నా? నానే సార్ నేను రైల్వే కాంట్రాక్ట్ లో సార్ చేసే దాంట్లో 100 కోట్లు పిగులుతాయా సార్? మరి ఈ రకంగా రాస్తారు నిజంగా, ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఎలాంటి వ్యక్తులకి ఎక్కడ ఏ రకంగా ఒక సోషల్ ఇంజనీరింగ్, సామాన్య కార్యకర్తకి ఇంతకుముందు తిలక్ గారు చెప్పారు అసలు ఊహించుకోలేదు నేనని, ఇప్పుడు మీరు చెప్తున్నారు అసలు నా ఊహలో కూడా లేదు సార్ అందరూ అంటుంటే వింటూ ఉన్నానే కానీ నాకు తెలియదు వస్తుందా రాదా అన్న విషయం. ఒక సామాన్యుని తీసుకుని వచ్చి ఒక ఎమ్మెల్యేగాను ఒక ఎంపీగాను టికెట్ ఇచ్చి పోటీ చేసి మీరు నిలబడండి నేను వెనుకున్నానని చెప్పడం, ఇది అందరికీ సాధ్యమవుతుందా అసలు సార్? ఎవరికి సాధ్యం కాదు సార్. నాకు తెలుసు సార్, నాకు ఇండియాలో ఇట్లా డిసిషన్స్ తీసుకునే ముఖ్యమంత్రి ఇంత విజన్ లీడరు ఇట్లా నాయకుడు సార్. సార్ నేను ఎక్కడ మేము ముందు చూడలేము ఎందుకని చూడలేము సార్.
పిలిచి పిలిచి టికెట్లు ఇచ్చేయమంటే అసలు ఆశ్చర్యమైతే మా సార్, మా కాన్స్టిట్యూన్సీ ఆశ్చర్యపడుతున్నాను సార్. ఏమంటున్నారు మీ కాన్స్టిట్యూన్సీ చెప్పండి డైరెక్ట్ గా, మీ కాన్స్టిట్యూన్సీలో ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారు మీ పేరు చూసిన తర్వాత? సార్ సార్ ప్రజలు సార్ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూసి, మేము సంక్షేమ పథకాలు చూసి మీకు ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తామంటున్నారు సార్. సంక్షేమ పథకాలు సార్ అవ్వదాతలు అయితే మా పెద్ద కొడుకు కట్టున్నారు సార్. పొద్దున ఒడిశాలకే సార్, 5 గంటలకే వాళ్ళ ఇంటికి పెంచి వస్తుంటే మా జగన్ నా మనవుడు నా కొడుకు అలాంటి వాళ్ళు మేము గెలిపించుకుంటాం, వాళ్ళే స్వచ్ఛందంగా చెప్తున్నారు సార్ ప్రజలు. ఇక మన బీసీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు సార్, వాళ్ళకి సార్ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లో పడుతున్నారు సార్ డబ్బులు. ఇటువంటి నాయకుడు మాకు ఇట్లా సీఎం కావాలనే లెక్కలోనే అంటున్నారు సార్ అందరు. వెరీ గుడ్, ఖచ్చితంగా మీకు మాకి మిమ్మల్ని చూసి కాదు జగన్ చూసి గెలిపిస్తామంటున్నారు సార్. వెరీ గుడ్, మీరు కాదు మాకు మా జగన్ అన్న, మాకి జగన్ అన్న ఎవరిస్తే బొమ్మను పెడితే బొమ్మ కోట్లేస్తామంటున్నారు సార్. నైస్.